అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అందరికీ రైతులందరికీ యూస్ చేయే ఒక వీడియో అన్నమాట. అంటే వేరుశనగ విత్తనం ఎలా వేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఈ విత్తనం గురించి ఇక్కడ ఉన్న రైతుని తెలుసుకుందాం. సో మీ అడ్రస్ అండ్ మీ డీటెయిల్స్ చెప్తారా? మాది చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి మండలం కోసవారపల్లి. మాది ఆంధ్ర. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9738612505. ఓకే, కాంటాక్ట్ నెంబర్ తను చెప్పారు అండ్ నేను వీడియో మొత్తం లింక్ అనేది ఇస్తానన్నమాట. అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వేరుశనగ విత్తనం, కొత్త రకమైన వంగడం అన్నమాట. సో అదేంటంటే టీసీజీఎస్ 1694 అనే కొత్త వంగడం అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ కోసవరపల్లి గ్రామం దగ్గర ఈయన పంట సాగు చేశారు. సో తన్ని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వంగడం పేరేంటో చెప్తారా? ఇది టీసీజీఎస్ 1694. ఇది తిరుపతి పరిశోధన కేంద్రం వాళ్ళు రిలీజ్ చేసిందే రకము. అక్కడ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు? అక్కడ నుంచి కాదు, నేను తెచ్చింది. మేము వచ్చి నూరుల అనే అతని దగ్గర నుంచి తెచ్చినాం. ఆయన కడప డిస్టిక్ లో నుంచి మేము తీసుకొచ్చినాము. మేము తెచ్చింది దీని కాస్ట్ వచ్చి 22,000 కింటాల్ ఉన్నాయి. కింటాల్ 22,000 అన్నమాట. దీని సాగు విధానం కావచ్చు అండ్ దీనికి వీటికి ఏమైనా సేంద్రియ ఎరువులు కావచ్చు అలా ఏమైనా యూజ్ చేస్తారా అండ్ మా ఆడియన్స్ కి చెప్తారా? ఇది మేము ఫస్ట్ దుప్పు దున్నుకోక ముందే 2 రోజుల్లో ఎరువు తోలుతాం. ఎకరాకు 2 రోజుల్లో ఎరువు తోలుతాం. ఎకరాకి 2 రోజుల ఎరువు అన్నమాట. అది ఆవుల ఎరువైనా ఆవుల ఎరువైనా మిగతా ఏమైనా అంటే మనం దుక్కు దున్నుకోక ముందైతే 2 రోజుల్లో పిసుకులేరువు గానీ మేము ఏంటంటే ఎప్పుడు పిసుకులేరువు వేస్తాం, గొర్రెలది గానీ మేకలది గానీ. ఆ 2 రోజులు వేసినాం అనుకో, పేడది తక్కువ వేసేది, ఆవుల ఎరువు తక్కువ వేసేది. అది ఎప్పుడు చిక్కని వేలలో వేస్తాం. ఎక్కడ చిక్కకన్ను పంట దిగుబడి బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ యూరియా డిఏపి వాడారంటారా? డిఏపి మేము ఇతను వేసినప్పుడు వాడతాం. ఇతను వేసేటప్పుడు ఇతను విత్తుతారు కదా, ఆ టైంలో ఎకరాకి 2 బస్తాలు చొప్పున అది కూడా వేస్తాం. డిఏపి 2 బస్తాలు చొప్పున వేస్తాము. మళ్ళా ఇతను వేసుకునేసిన తర్వాత మళ్ళా మామూలు మేము ఇతను వేసేది వచ్చి నాగలతోనే వేస్తాం. ఇదంతా సాలు లెక్క బాగా నీట్ గా ఉంటాయి. సాలు పద్ధతి అనేది యూజ్ చేస్తారన్నమాట. ఎకరానికి అయితే సాలు పద్ధతి అనేది వాడతారు. ఈ పంట అనేది మనకి ఒక ఎకరానికి ఎన్ని గింజలు పట్టచ్చు అంటే ఎన్ని మూటలు కావచ్చు? ఎకరాకు వచ్చి మనకి ఇతను వేసేది వచ్చి 50 కేజీలు వేస్తాం. 1 ఎకరాకి 50 కేజీస్ అనేది మన సీడ్స్ అనేది అవసరం ఉంటది. సో అంతే అంటారా? ఎన్ని రోజులు పంట ఎన్ని రోజులు? 105 రోజులు ఉండాలి. అంటే మాక్సిమం 3 మంత్స్ అనేది మనకి పంట కంప్లీట్ అవుతుంది. దీని హైట్ ఎంత వరకు రావచ్చు? చెట్టు 3 మంత్స్ అంటే మీకు 90 డేస్ పడుతుంది. 3.5 మంత్ అనుకోవచ్చు. 3.5 మంత్ అనుకో, కరెక్ట్ గా 104 డేస్. 105 రోజులకి పంట ఇది చెట్టు కూడా మాగిపోతుంది. 10 రోజులు సైజు కూడా చూడండి, ఒకటే సైజు ఉంటాయి. నీకు చిన్న ఇదైనా కానీ ఇలాంటి చూడు, ఈ సైజ్ అయినా కానీ గింజ నిండుగా ఉంటుంది, కాయ సైజు బాగుంటుంది. దీని క్వాంటిటీ అంటే బయట మనం K6 కావచ్చు, కదిలే పక్షి కావచ్చు, కంపేర్ చేస్తే ఈ పంట ఎలా ఉంటుంది? దీని బెనిఫిట్ ఇది ఏమంటే తొందరగా పంట అయిపోతుంది. ప్లస్ దీనికి ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు చూడొచ్చు కదా, ఎక్కడ చూసినా కూడా వేరే ఏమీ డిసీజ్ అంటూ ఉండదు. రోగం అనేది ఏది రాదన్నమాట. రోగం అనేది ఉండదు. ఒకవేళ మనకి చీడ కావచ్చు, పురుగులు పడడం కావచ్చు, లేదా చెట్టు వాడిపోవడం కావచ్చు. చాలా వరకు కొన్ని కొన్ని వీటికి ఫంగస్ అనేవి ఉంటాయి కదా. నీకు అదే గానీ K6 అనుకో, K6 కి నువ్వు స్ప్రే మందు వాడతానే ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ కండిషన్స్ అయితే మామూలుగా K6 ఏమన్నా వేసినారు అనుకో, మొత్తం అంతా చెడు తినేస్తుంది. దానికి అంత మాకులు తినేయింటాయి. కాయలు ఇవి మొత్తం ఒకటే క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ అనేది బాగుంటుంది కాయ అనేది. ఈవెన్ దీనికి దీని కాయకు కూడా నిండా ఉండదు గింజ. గింజ భలే బాగుంటుంది. గింజ అనేది చాలా బాగుంది. చూడండి గింజ ఎట్లా ఉందో. చూడండి చూడండి ఎంత ఫిల్గా ఉందో.
అంటే మనకి దీని క్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది బాగా వస్తుంది, బాగుంటుంది నీకు. మనకి 75 అబోనే వస్తుంది. అంటే ఇదైతే నీకు మనం వాస్కి పప్పు కావచ్చు, చాలా క్వాలిటీ ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు గింజ సైజ్ కూడా ఎంత బాగుంది అనేది. ఇది చూడు ఎరుపు కూడా తిరిగిపోయింది బాగా, అంటే ఇంకొక 5 to 10 days లో తీయాలన్నమాట ఇది. సో ఇలా అందనమాట పంట క్వాంటిటీ, అయితే క్వాలిటీ ఇలా ఉంది. చూడు ఇది రైతులు ఎవరైనా ట్రై చేయాలంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. పంట అనేది మనకి చాలా వరకు ఎంత నిండుగా వచ్చింటుంది అంటే చూడండి, గింజ ఆరినా ఇదే సైజ్ వస్తుంది మీకు. ఎకరాకి ఎన్ని బస్తాలు అవ్వచ్చు చెనక్కాయలు? ఇది 35 నుంచి 40 బస్తాలు మా అంచనా. ఇప్పుడు ఇంత మాత్రం ఉన్నా కూడా 35 పైన 40 మధ్య రేంజ్ ఖచ్చితంగా అయితే అనుకోండి మా అంచనా. వీటికి వీటికి తడి ఎలా చేస్తారు మీరు? ఎలా మేము ఎట్లా అంటే ఈ మామూలు డ్రిప్ సిస్టమ్ మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రిప్ సిస్టమ్ అరేంజ్ చేస్తారు వీళ్ళు. సో ఈ డ్రిప్ ఇవంతా డ్రిప్ సిస్టమే అన్నమాట. ఇది ఇప్పుడు బ్లాక్ అయిపోయినాయి అనుకో, ఎక్కడన్నా పార్కన ఉంటుంది అనుకో, అక్కడక్కడ మనకి చెట్లు వాడిపోతాయి. ఎక్కడైతే మనకు నీరు సప్లై కాకుండా చూడో ఆ చోట వాడిపోతాయి. అందువల్ల మేము ఏం చేస్తామంటే మామూలు ఈ ట్యూబ్ ఉంటుంది కదండి, దాంతో మామూలుగా ట్యూబ్ స్ప్రింక్లర్ అనేటివి వాడతాము. నీకు అది ట్యూబ్ స్ప్రింక్లర్ వేయడం వల్ల ప్రతి ఒక్క చోట నానిపోతుంది. అది మేము ఇవి దీనితో 2 తల్లి కట్టాము అనుకో, అది ఒక తడి వస్తుంది. మేము ఇంతవరకు కలిపి అది 2 తల్లి పెట్టాం. అది ప్రతి ఒక్క దానికి ట్యూబ్ సిస్టమ్ అనేది ట్యూబ్ ఇరిగేషన్ ఉందంట. సో దాని ద్వారా మనకి పంట అనేది బాగా వస్తుంది అని చెప్తున్నారు. సో ఇందులో వేస్టేజ్ అంటూ ఉండదు, పంట క్వాలిటీ బాగుంటది. అండ్ విత్తనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీ అడ్రస్ చెప్తారా? అంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, రైతులు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వడానికి అడ్రస్ అనమాట. మీ అడ్రస్? మాది చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి మండలం కోసవారిపల్లి గ్రామం సింగారెడ్డి గారి పల్లి. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 9738 6125. సో దీనికి పంట చాలా బాగా వచ్చింది దిగుబడి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. సో ఒకవేళ మీరు ఎవరైనా రైతులు